రాష్ట్రంలో వానాకాలం పంటపై రెయిన్ ఎఫెక్ట్ పడింది. సీజన్ ఆలస్యం కావడంతో పాటు వర్షాలు సరిగ్గా పడకపోవడంతో దుక్కిలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని చోట్ల 2-3 సార్లు విత్తనాలు నాటారు రైతులు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విత్తనాలు మొలకెత్తని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పత్తి, సోయా పంటలు సాగు చేస్తున్న రైతులు పెట్టుబడులు భారమై అప్పుల పాలయ్యామని ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరము వర్షాలు బాగా లేట్‌గా అయినాయి. కమత్కము జూన్ మొదటి వారంలో పత్తులు విత్తితే ఇప్పటి వరకు నెల రోజుల అంటే ఇంకా ముందు వారం 10 రోజులు మలిచినా కానీ ఒక నెల వరకు పత్తి మొలక పెరిగి 6 ఆకుల వరకు అయ్యేది. వర్షపాతం తక్కువ ఉండడం వలన ఇప్పటి వరకు ఒకసారి విత్తనాలు కొన్ని మలిచి కొన్ని పోయినాయి. మరి రెండోసారి పెట్టినాము, ఆ రెండోసారి కూడా సరిగా లేవు. ఈ వర్షం అయినా వారంకు 10 రోజులకు వర్షం పడి చిన్న చిన్నగా పెద్ద భూములేం తడవకుండా వర్షాలు పడుతున్నాయి. పత్తి గింజలు సరిగా వెళ్ళడం లేదు. మళ్ళీ ఈ మూడోసారి విత్తనానికి రైతుల దగ్గర పైసలు లేవు. అది కూడా ఇప్పటి వరకు దళారులు ఆడ ఈడ అడ్డి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తెచ్చి ఈ పత్తి విత్తనాలు పెట్టుకుంటున్నాము. ఈ వర్షం కారణంగా పత్తులు మొలక రైతులు బాగా ఇబ్బంది పడుతుంటారు. నేను ఒక 15 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇంతవరకు దాదాపు నెల కాలం వెనుకబడ్డది. ఒకసారి పెట్టినా పోయినాయి, రెండోసారి కూడా పెట్టినా సగం వెళ్ళినాయి, మూడోసారి కూడా పెట్టే పరిస్థితి ఉన్నది. బ్యాంకుకు పోతే రుణమాఫీ లేదు, అప్పులు ఇస్తలేరు, బయట దళాలి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం వడ్డీకి, అది కూడా సరిపోవట్లేదు. రైతు బంధు పడ్డది, 3 ఎకరాల రైతు బంధు పడ్డది, అవి కూడా సరిపోదు. ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. వర్షాభావమా ఇట్లా చూస్తే తక్కువ ఉంది, దానికి ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే వెనకబడ్డది, నెల కాలం వెనకబడ్డది. ఇంకా వారం 10 రోజులు అంటే ఇంకా వెనకబడిపోతుంది, వెళ్ళే పరిస్థితి ఉండదు. మళ్ళీ పంట టైం అయిపోతుంది, విత్తుకోవడానికి ఛాన్స్ ఉండదు. అందుకని చెప్పి ఎంత వర్షం పడితే అంత వర్షం అయినా తేలికపాటి వర్షాలే ఉన్నాయి. తేలికపాటి వర్షాల కోసం చూస్తే విత్తనాలు పెడుతున్నాం, అవి సరిగ్గా మొలకెత్తడం లేదు, సరిపోవట్లేదు. వారం 10 రోజులకు ఒక వర్షం వస్తుంది, మళ్ళా దళారి దగ్గరికి పోయి మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ సాగు చేసుడు ఉన్నది, విత్తనాలు డబల్ పెట్టుడు ఉన్నది. మేము పత్తి పెట్టినాము, దున్నటానికి పత్తి పెట్టడానికి మాకు ఎకరానా 5,000-6,000 ఖర్చు వచ్చింది. వర్షం పడక పత్తి ఇప్పులు కొనుక్కలేవు, మళ్ళీ దున్నినాము, మళ్ళీ పెడతామంటే వర్షాలు లేవు. మాకు రైతులను ఎవరైనా ఆదుకోవాలి. ఎంత కష్టపడ్డా ఎప్పుడైనా ఎకరానికి 10,000 నష్టపోతున్నాం. రైతు అనేటువంటి పత్తి అనేది పెట్టే ఎప్పుడైనా రూపాయి లాభం లేదు. ఈ వరి పెట్టినా వరి వర్షం పడి వరిపోయింది, వరి గాడుపులకు వారలకు పడిపోయింది. అవి కూడా కోతకు రాళ్ళు పడిపోయినాయి. రాళ్ళు పడి కూడా ఇట్లా మిల్లం రైతు అనేటువంటి రూపాయి లాభం లేదు. పత్తి పెట్టినా ఏం లేదు, మక్కబెడి పెట్టినా ఏం లేదు, దేశాలు వేసినా ఏం లేదు. ఏది వేసినా మనుషులు లేదు. పోల్చే టైం మాకు వాన పడతలేదు, వాన పడే టైంకు మాకు చేస్తే రూపాయి లాభం అవుతలేదు. రైతు బతుకు పిచ్చోడు అయిపోయినాం, మొత్తము రైతుకు లాభం లేదు. నేను ప్రతి ఏటా 3-4 ఎకరాలు పత్తి వేయగలుగుతా. ఈసారి జనవరి మార్చి రాక చూసినా వర్షాలు పడలేకపోయినాయి. అయినా ఇక పడుతుందో అనుకొని మేము అచ్చుతోలి విత్తనం పెట్టి చివరికి కొద్దిగా వర్షం పడి తప్పుడు వర్షాలు వానలు పడి దానిలో మొలక వచ్చి ఎండిపోయిన దానికి అది 3 ఫీట్ల కోటి, 4 ఫీట్ల కోటి మొలిచేది 10 ఫీట్లకు 5 ఫీట్ల కోటి మొలిచి మొలక వర్షాలు లేక ఎండిపోయినాక మళ్ళీ ఇది మనకు పంట మంచిగా దిగుబడి రావాలంటే మళ్ళీ దాన్ని చెడగొట్టి దున్ని మళ్ళీ అచ్చు పెట్టి 1,500-1,800 పెట్టి విత్తనం తెచ్చి దానికి మళ్ళీ పెట్టి ఇప్పుడు 2 వానలు పడ్డాక ఇప్పుడు మొలక బాగుంది. కాకపోతే దీనికి ఈసారి కనుక 2 సార్లు మనం పెట్టాం కాబట్టి దానికి పెట్టుబడి బాగా అయింది. ఇప్పుడు వెనుక బాగా లేటు అయిన దానికి దిగుబడి కూడా తక్కువ రాబోయే అవకాశాలున్నాయి. పత్తి రైతులపై ఈసారి వరుణుడు కన్నెర్ర చేశాడు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో 2-3 సార్లు విత్తనాలు నాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సీజన్ ఆలస్యం కావడంతో ఇప్పుడు విత్తనాలు నాటినా తర్వాత చీడపీడలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. పత్తి పంటపై వరుణుడు కన్నెర్ర చేసిండని చెప్పొచ్చు। గ్రౌండ్ లెవెల్లో పత్తి సాగు చేసిన రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఈసారి కంప్లీట్ గా పత్తి పంట సాగు గనుక చూసుకుంటే 28 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా అందులో 10 లక్షల ఎకరాల్లో కంప్లీట్ గా మనకి విత్తనాలు కూడా విత్తుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి। సీజన్ ఆలస్యం అవడం అందులోనూ మనకున్న 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం, కేవలం 16 జిల్లాల్లో మాత్రమే వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి। సో సీజన్ ఆలస్యం అవడం ఒక కారణమైతే వరుణుడు కన్నెర్ర చేయడం ఇంకో కారణంగా రైతులు మాత్రం అన్నమో రామచంద్ర అన్న పరిస్థితులు వ్యక్తపరుస్తున్నారు। ఈ నెలాఖరు వరకే పత్తి విత్తనాలను విత్తుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దుక్కి దున్ని ఈ పత్తి విత్తనాలను విత్తుకోవాలంటే ఇది ఒక ఖర్చుతో కూడుకున్న విషయం। అందులోనూ ఆలస్యమైన కొద్దీ పంటకు చీడ పీడ పట్టే అవకాశాలు ఉన్నాయి। అది ఇంకో రకమైన బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు। సో ప్రభుత్వం ఆదుకోవాలనేసి కూడా పత్తి సాగు చేసిన రైతులు కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి। సో మొత్తం ఓవరాల్గా ఈ సీజన్ పత్తి విషయమే కాదు, పత్తితో పాటు వరి, మొక్కజొన్న, సోయా, పప్పు ధాన్యాలు ఈ కంప్లీట్గా ఈ పంటల సాగు విస్తీర్ణం కనుక చూసుకుంటే 1.28 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఈసారి నిన్నటి వరకు కనుక మనం చూసుకుంటే 42.48 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి। సో లాస్ట్ ఇయర్ ఇదే రోజున మనం కనుక చూసుకుంటే 53.79 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది। అంటే దాదాపు ఆ రెండింటికి కనుక మనం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 11 లక్షల ఎకరాల్లో లోటు విస్తీర్ణం అయితే మనకు కనబడుతున్న సిచ్యువేషన్స్। అంటే ఓవరాల్గా పంటల విషయంలో ఈసారి వరుణుడి ప్రభావం అంటే ఆలస్యమైన వర్షాల కారణంగా సాగు చాలా వరకు 11 లక్షల ఎకరాల్లో తగ్గిందనేసి చెప్పొచ్చు। ఇక పత్తి పంట విషయానికి వస్తే ఎన్నిసార్లు పత్తి పంటకు సంబంధించిన విత్తనాలను విత్తినా కూడా మొలకెత్తని సిచ్యువేషన్సే మనకి జిల్లా స్థాయి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది। ఒకవేళ మళ్ళీ వేయాలన్నా ఖర్చుతో కూడుకుంది, ఒకవేళ విత్తనాలను వేయాలన్నా అప్పటి సెలెక్టెడ్ విత్తనాలు దొరకపోగా నాసి రకమైన విత్తనాలు దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి। ఒకవేళ మళ్ళీ వేసినా అవి ఇన్ టైంలో మొలకెత్తే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు। ఎందుకంటే జూన్ విషయానికి వస్తే మనకి లోటు వర్షపాతం ఉంది, 50% లోటు వర్షాలే పడ్డాయి। జూలైలో సాధారణ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా స్టిల్ 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా పంటలను సాగు చేయడానికి కంప్లీట్గా అనుకూలమైన వాతావరణం మాత్రం కనిపించట్లేదు। ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు విత్తనాలను విత్తుకోవాలంటే ఒకంత భయాందోళన పరిస్థితులు మాత్రం ఉన్నాయి। సో రానున్న రోజుల్లో ఒకవేళ పత్తి పంటను వేసినా కూడా ఆ పత్తి పంట చీడబడుతుందా లేదంటే నాణ్యమైన పంటే వస్తుందా అన్న విషయంలో మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితులు మన గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి। సో గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి పంట వేసిన సాగు చేసిన రైతులందరూ కూడా నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది। ఒకవైపు ఎండాకాలంలో కంప్లీట్గా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకుంటే పత్తి పంట వేసిన రైతులు కూడా సకాల వర్షాలు కురవక కూడా నష్టపోయిన పరిస్థితులు మాత్రం మన గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి। మరి పత్తి పంట వేసిన రైతులందరూ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందాలనేసి కూడా కోరుతున్న పరిస్థితులే మనకు జిల్లా స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులు।